ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను చెల్లించడమే ప్రస్తుత సమస్యలకు పరిష్కారమని తెలంగాణ పట్టణ ప్రాంతాల అభివృద్ధి వేదిక అభిప్రాయపడింది. ఆర్టీసీ ఎండీ చేస్తున్న కొత్త కార్యక్రమాలు ఆహ్వానించదగ్గవేనని, అయితే ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని కోరుతున్న పట్టణం నాయకులతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలపై పట్టణం తెలంగాణ పట్టణ అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఇందులో ఆర్టీసీకి సంబంధించి కానీ, ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించి కానీ ఎదుర్కొంటున్న ప్రస్తుతం ఉన్న సమస్యలపై వీళ్ళు చర్చించారు. సో చెప్పండి, ఏ ఏ సమస్యలను మీరు ప్రధానంగా గుర్తించారు? ఈ ప్రజా రవాణా వ్యవస్థ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రారంభమైంది కాదు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ హైదరాబాద్ స్టేట్ నిజాం స్టేట్లోనే నిజాం స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అనేది ఉండింది. ఆ విధంగా నిజాం ఏంటంటే రవాణా కోసం తన సొంత డబ్బుని పెట్టి ఆ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసి బస్సులు కొనిచ్చిన పరిస్థితి ఉంది. ఈ 80 సంవత్సరాల కాలంలో జనాభా పెరిగింది. హైదరాబాద్ ఆనాడు కేవలం 5 లక్షల జనాభా ఉన్నటువంటిది, కానీ ఈరోజు 10 లక్షలు జనాభా ఉంది. హైదరాబాద్ చూసుకున్నా లేక తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం ఏర్పడింది, ఏర్పడినప్పుడు 3 కోట్ల 59 లక్షలు, కానీ ఇవాళ 4 కోట్ల జనాభా ఉంది. 4 కోట్ల తెలంగాణ రాష్ట్ర పట్టణాల గ్రామీణ ప్రాంత జనాభాకు కానీ, హైదరాబాద్ 1 కోటి జనాభాగా ఉన్నటువంటి దీనికి కానీ ఇవాళ ఆర్టీసీయే ప్రధానంగా రోడ్ ట్రాన్స్పోర్టు. కాబట్టి ఈ 70-80 సంవత్సరాల్లో జనాభా పెరిగి, ప్రాంతాలు పెరిగి, పట్టణాలు పెరిగినా ఆర్టీసీ మాత్రం ఎక్కడున్నాయంటే ఏసీ దగ్గరే ఉన్న గొంగలి. ఆర్టీసీ కొత్త ఎండీ వచ్చిన తర్వాత కొత్త కొత్త మార్పులు వస్తున్నట్టే కొంచెం పాజిటివిటీ పెంచే దిశగా కూడా చర్యలు చేపడుతున్నట్టు. ఈ నేపథ్యంలో మీరు రూరల్ ఏరియాలో ఎట్లాంటి సమస్యలు గుర్తించారు? తీసి ఆర్టీసీ ఎండీ గారు రావటం, సరే జీతాలు మొదట బ్యాంకుల్లో వేస్తున్నారు, మొదటి రోజు ఇట్లాంటివి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆయన కూడా ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్నారు, ఫ్యామిలీతో ప్రయాణం చేశాడు, ఆఫీస్కి వచ్చాడు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఆయన ఇంటి నుంచి ఆఫీస్కి రావడానికి ఎంత సౌలభ్యంగా ఆర్టీసీని వాడుకున్నారో, ప్రయాణం చేసే ప్రయాణికులకు అందరికీ బస్సుని సంఖ్య పెంచి అందుబాటులో ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. వ్యక్తిగతంగా వారి చర్యల విషయంలో మాకు భిన్నాభిప్రాయం లేదు, అది అందరికీ ఆ సౌలభ్యం కల్పించమని అంటున్నాం. మరి ఆర్టీసీ గ్రామీణ ప్రాంతంలో సహజంగానే ఇవాళ ఆయనే ఆన్సర్ చెప్పాల్సింది. 18,000 గ్రామాలు ఉన్నాయి. ఆర్టీసీ ప్రకటన చేసింది ఏంటంటే కేవలం 10,000 గ్రామాలకు మాత్రమే ఆర్టీసీ సర్వీసులు నడుపుతున్నాం అన్నారు. గతంలో మొత్తంగా నడిపేవి అంటే 8,000 గ్రామాలకు అసలు ఆర్టీసీ బస్సులనే నడపటం లేదు. ఆ నడుపుతున్న 10,000 గ్రామాలకు కూడా ఇప్పుడు బస్సులు లేవు, అందులో కూడా తగ్గిపోయిన పరిస్థితి. ప్రైవేటు వాహనాలే 3వ వంతు ఉంటే ఎవరికి పోతుంది ఆదాయం? ఆ విధంగా ప్రైవేటు వాహనాలు ప్రైవేట్ యజమానులకు పోయే అవకాశం ఉంది. అందుకే తక్షణం గతంలో జేఎన్ఆర్ఎం కింద కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది, ఆ విధంగా ఆర్టీసీ బస్సులు కొన్నారు. ఇప్పుడు కూడా అలాంటి స్కీమ్స్ కింద ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం బస్సులు కొనడానికి అవకాశం ఇవ్వాలి. అదేవిధంగా డీజిల్ పెట్రోల్ ఛార్జీని తగ్గించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలి. ఇద్దరూ పూనుకుంటే ఆ బస్సులు, కొత్త బస్సులు రావడం, ఈ పెట్రోల్ డీజిల్ కనుక భారం తగ్గించగలిగితే ఆ విధంగా ప్రజా రవాణాని జయప్రదంగా ఈ తెలంగాణ రాష్ట్రం నిర్వహించవచ్చు. మీ పోరాటం అర్బన్ ఏరియాలలోనే ఉంటుందా, రూరల్ ఏరియాలో కూడా ఉందా? దీనికి సంబంధించి మీ దగ్గర భవిష్యత్ కార్యాచరణ ఏదైనా ఉందండి? మా సంస్థ అర్బన్ ఏరియాసే, కానీ మేము ఆహ్వానించేది అన్ని ప్రాంతాలు, గ్రామీణ పట్టణ ప్రాంతాలను సంస్థలన్నింటినీ ఆహ్వానిస్తున్నాం. పట్టణం గ్రామం అనే సమస్య లేదు, ప్రజా రవాణా ప్రజలకు అవసరం. గ్రామంలో ఉన్న అవసరం పట్టణంలో అవసరం, పట్టణంలో ఎక్కువ అవసరం ఉండొచ్చు, గ్రామీణంలో తక్కువ ఉండొచ్చు, బట్ అందరికీ అవసరం. అందుకే గ్రామీణ పట్టణ ప్రాంతాల ప్రజా రవాణా వ్యవస్థ సాధన కోసం మేము ముందుకెళ్తాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రావాల్సిన బకాయిలను చెల్లించడమే ఆర్టీసీని గట్టెక్కించడానికి ఏకైక మార్గంగా పట్టణం వేదిక చెప్తోంది. ఇందుకు సంబంధించి ప్రతి పల్లెకు కూడా బస్సు నడిపించే వరకు తమ పోరాటం ఆగదని, ఇందుకు అవసరమైతే అందుబాటులో ఉన్నటువంటి విద్యార్థి సామాజిక సంఘాలు అందరితో కూడా మమేకమై తమ పోరాటాన్ని నిర్మిస్తామని పట్టణం వేదిక స్పష్టం చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ రవితో రమేష్, హైదరాబాద్.